అరే ఎక్కడున్నాము ఎవరితోని మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నామన్నా సోయి ఉండద్దా కొంచెం అన్నా తలకేలా పురుగు తిరుగుతుంటదా ఏందో లేకుంటే మేము ఏది మాట్లాడినా చెల్తది అనుకుంటారావు కదా కొందరు కొందరు ఇప్పుడు ఎవరేమన్నారమ్మా గంత గు అవుతున్నావు అని అనుకుంటున్నారా ఇంకెవరు బాడీ మొత్తం మెల్కలు తిప్పే రామ్ దేవ్ బాబా వారు ఆ సాడీ పేన్కే లక్తి సల్వార్ సూట్ మే అమృతాజీ కి అసే అర్థమైందా ఈ మూదకాళ్ళ మనిషి ఏమోతున్నాడు చెప్పాలంటేనే మంటుకు వస్తున్నది కానీ ఈ నె నరం లేని నాలుగే తోటి ఒరింది ఏందో తెలవాలి కదా అందరికి అని చెప్పుడు అయితున్నది ఇప్పుడు ఆడోళ్లు సారీలో అందంగా ఉంటారు సల్వార్ లో కూడా అందంగానే ఉంటారు ఇంకా నా దృష్టిలోనైతే అయితే అసలు ఆడోళ్లు బట్టలు వేసుకోకుండా మంచిగా ఉంటారు అనుకుంటా పల్లి కలిస్తున్నాడు పళ్ళు అది నాలుకనా తాటి మట్టన దునియా మీద పేరు పోయిందేమో ఈ మనిషి యోగా చేసుట్లా ఆసనాలు వేస్తే మెదడు బాగా పనిచేస్తుంది అంటారు కదా ఏది మరి ఆసనాలు వేసి వేసి మెదడు మోకాలకు జారిందో ఏమో గాని ఆడోళ్ళ గురించి అడ్డగోలు కూతులు కూర్చుండట్లా మళ్ళా పక్కనున్నది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆమె పేరు చెప్పుకుంటా కూడా మజాకులాడిండు ఉన్నదంతా లేడీస్ అక్కడ అప్పుడేదో చక్కగా కాక లటుక్కున నవ్విండ్రు గాని తర్వాత మందిలకు గుంజుకొచ్చి మనిషి మీదనే ఆసనాలు వేయాలన్నంత కోపం వచ్చిందంట ఒక్కొక్కరికి మళ్ళీ ఇంకా చిన్న పిల్లలకు బట్టలు ఉంటాయి ఆ బట్టలు ఉత్తగానే తిరుగుతుంటారు అనుకుంటా దయ్యాలు వేదాలు వల్లించినట్టు కథలు చెప్తున్నాడు కథలు అసలు ఎందుకయ్యా ఇవన్నీ నీకు చక్కగా తలకేకి కాలు పైకి పెట్టి పొట్ట ఊపుకుంటా పాఠాలు చెప్పుకోక అని మస్తు అంటే మస్తు పనికొస్తున్నారు మా లేడీస్ అందరు రామ్ దేవ్ మీద ఇప్పుడు